హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ ఇదైతే దీపావళి స్పెషల్ అనుకోండి. ముందుగానే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సేమియాతో బోరలు. ఇదైతే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా వచ్చినాయి. నేనైతే ట్రై చేయడం ఫస్టే, కానీ చాలా బాగా వచ్చినాయి అండి. ముందుగా అయితే నెయ్యిలో మనం సేమియా బాగా వేపుకోవాలండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. చూడండి, ఒక కప్పు వరకు నేను సేమియా తీసుకున్నాను. కప్పున్నారా అంటే మనం సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు క్వాంటిటీలో ఎలా వాటర్ పోస్తామో అలాగే కప్పున్నర వాటర్ పోసి ఇంకో ఫస్ట్ స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడే రెండు యాలకులు కూడా కొద్దిగా నదిమి అయితే వేసేసాను. మీరైతే గుండు చేసి వేసుకోవచ్చు. ఇంకా అదే కప్పుతో కొద్దిగా వెళ్తున్నేటట్టు అయితే షుగర్ వేసానండి. ఈ టేస్ట్ అయితే బాగానే సరిపోయింది, చాలా తీపిగా వచ్చింది. మీకు ఇంకా తీపిగా కావాలంటే ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా పూర్తిగా దగ్గరగా ఉడికిన తర్వాత దీన్ని అయితే ఉండలుగా చుట్టుకున్నాను. ఇంకా తర్వాత బూరెలు వేయడం కోసం మనం సోయా ప్రిపేర్ చేసుకోవాలి కదా, మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను, హాఫ్ కప్ వచ్చేసి వరిపిండి, రెండు స్పూన్ల వరకు షుగర్ అయితే అందులో వేసుకున్నానండి, కొద్దిగా సాల్ట్. ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. నిజంగా నేను ఈరోజు బూరెలు వండేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం బూరెలు చేయడం. సరదాగా చేశాను, బాగా వస్తే వీడియో పెడదాము, లేదు అంటే లేదన్నట్టు, కానీ చాలా బాగా వచ్చింది. అందుకని ఈరోజు నేను అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నాకు వంటలు రావని నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా వరకు నవ్వుకునే వాళ్ళే ఉండేవారు. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈ వీడియో చూసి కొంచెమైనా నాకు వంటలు వచ్చని ఫీల్ అవుతారనే ఉద్దేశంతో అయితే నేను ఈ వంటలు స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా అయితే ఒక్కొక్కటిగా బ్యాటర్లో ముంచుకొని స్పూన్తో చక్కగా బూరెలు వేసేసానండి. నిజం చెప్తున్నాను, వంట చేస్తున్న ప్రతి క్షణమే అలాగే ఫీల్ అవుతానండి. మనం ఎంత హార్ట్ఫుల్గా అనుకొని చేస్తామో అవి సక్సెస్ఫుల్గా వస్తాయండి వంటలు. అవి టేస్ట్ కూడా అంతే ఇదిగా వస్తాయి. ఏ పనైనా అంతే శ్రద్ధతో చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేనైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ వంటల విషయంలో అయితే ప్రతి వంటలోనే నేనైతే సక్సెస్ అవుతున్నాను. ఒకసారి సేగుడియలు మాత్రమే ఫెయిల్ అయ్యాను, అది నేనైతే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయమే. ఇంకా అలాగే ఒక్కొక్కటిగా వేస్తూ అయితే తీసేసానండి. ఇంకా నేనైతే ఊర్లో వేస్తున్నంతసేపు నేనే వేసానా అనుకునేదాన్ని. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఊర్లో వేసినంతసేపు. ఇదైతే ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక వదిన చెప్పారు, ఆవిడ చెప్పింది నాకు ఈరోజు ఎందుకో గుర్తొచ్చిందండి, అదే చేద్దాం అనిపించింది. ముందు దీపావళి ఉంది కదా, నేను చేసినట్టు ఉంటుంది, మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది. మీరైతే దీపావళికి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే చేత్తో ట్రై చేశాను, చేత్తో కూడా నేర్చుకోవాలి కదా. అంత గుండ్రంగా రాకపోయినా ఏదో పర్వాలేదండి, కొద్దిగా షేప్ వచ్చింది. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వంట ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరైతే ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేవచ్చు. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.